మాజీ మంత్రి నగర టీడీపీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణకు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు నారాయణను శ్రీనివాసరెడ్డిని గజమాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు, తాను ఎక్కడికి పార్టీని వీడి వెళ్లలేదని, వారానికి 3 రోజులు హైదరాబాద్లోని సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ కార్యకలాపాలు చూశానని, ఆ విషయం అందరికీ తెలుసునని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసునని అన్నారు. గత 5 ఏళ్లుగా నాకంటూ ఏ వర్గం లేదని, అందరం తెలుగుదేశం వర్గమేనని అన్నారు. అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకుని కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీ యువగలం నెల్లూరు సిటీలోకి అడుగు పెడుతుంది. యువగలం పాదయాత్రను విజయవంతం చేయాలని నారాయణ కోరారు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, మునుముందు కూడా అదేవిధంగా ఆయన పోరాడతారని, ఆయనకు తోడుగా మనమందరం ఉంటామన్నారు. 100కి 100% ఆయన ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువగలం మీకందరూ తెలుసు, మన యువ నాయకుడు లోకేష్ గారి యువగలం రోజు రోజుకి ఒక ప్రజలాగా ఈరోజు ప్రజా సమస్యలు, ప్రతి వర్గం యొక్క ప్రజా సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు మన నాయకుడు నెల్లూరు జిల్లాకు రావటం, నెల్లూరు జిల్లాలో కూడా గూడూరు కంప్లీట్ చేసుకొని సరేపల్లి, అక్కడి నుంచి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, నెల్లూరు సిటీకి 4వ తేదీ ఈవినింగ్ 4 o'clockకి వస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మన యొక్క పార్లమెంటు ఇన్ఛార్జి అజీజ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, రూరల్ శ్రీధరెడ్డి గారితోనూ, యొక్క ఇన్ఛార్జ్ మన యొక్క అబ్జర్వర్ కరిమెల్లా గారు, వీళ్ళందరితో కూడా మీటింగ్ జరిగింది, డిస్కషన్స్. ఆ డిస్కషన్లో మెయిన్గా రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ఎలా పోవాలనే యొక్క రూట్ మ్యాప్ను యాక్చువల్గా డిసైడ్ చేశారు. రూరల్ అండ్ సిటీ ఇద్దరు కూర్చొని అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఫైనలైజ్ చేయడం జరిగింది. అది 4 o'clockకి మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సిటీ స్టార్ట్ అయ్యి అది పప్పుల వీధి పెన్న బ్యారేజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కోవూరులోకి పోతుంది. ఆ విధంగా ఈరోజు డిజైన్ చేశారు. దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ ఇది ఒక సక్సెస్ఫుల్గా ఇంతవరకు జరిగిన యువకలం యాత్రలన్నింటిలోకెల్లా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు అనిపించే విధంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ గురించి నెల్లూరులో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేం చేసింది, ఏ వర్క్స్ ఎంతవరకు మిగిలిపోయినాయి అనేది ప్రతి ఒక్కరూ కళ్ళారా చూస్తూ ఇది యొక్క డెవలప్మెంట్ని నెల్లూరు టౌన్లోనే కాదు, ఈరోజు రాష్ట్రం మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారు. నెల్లూరు సిటీ డెవలప్మెంట్ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలైన కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ కూడా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకునేది నెల్లూరు సిటీ, తెలుగుదేశం యొక్క పరిపాలన గత 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎంత కుంటుపడింది అనే దాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు ఎక్కడికి పోయినా, ఈవెన్ ఢిల్లీ ముంబై ఎక్కడికైనా పోతే మన తెలుగు వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటంటే, సార్ నెల్లూరు అంత డెవలప్మెంట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో, ఈరోజు ఏం డెవలప్ చేయట్లేదని. తర్వాత నారాయణ సార్ 4 సంవత్సరాలు అడ్రస్ లేడు అని కొందరు అంటున్నారు, కానీ ఎక్కడ బల, వారానికి 3 రోజులు తెలుగుదేశం పార్టీ వరకే హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్నాను. వార్ రూమ్ అనేది నా యొక్క ఆధ్వర్యంలో ఉంది, మన నాయకుడు హైదరాబాద్లో ఉన్న మెయిన్ ప్లేస్ సెంట్రల్ పార్టీ ఆఫీస్, దాంట్లో ఉన్న వార్ రూమ్ యొక్క నా యొక్క ఆధ్వర్యంలోనే చేస్తూ ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు మన యొక్క నాయకుడితో రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ చేస్తే ఎక్కడ బాగాలేదు. నేను అందరూ రకరకాలుగా పార్టీ నుంచి నాకు మీద కేసులు ఉన్నా ఎన్ని పెట్టినా నేను పార్టీని విడలేదు, రకరకాలుగా అంటుంటారు అనుకోని అంతే, రకరకాలుగా ప్రతిపక్ష నాయక ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు నేనేం చేస్తున్నది అనేది. అందువల్ల మీ అందరూ చెప్తున్నాను, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు నేను నెల్లూరు రాగానే ఫస్ట్ పార్లమెంటు ఇన్ఛార్జ్ అజీజ్ గారిని తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు ఏమి అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసాం, నేను అందరం కలిసికట్టుగా చేస్తాం. నాకంటూ మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో నాకంటూ వర్గం లేదు, అందరూ తెలుగుదేశం కుటుంబం, అందరు సభ్యులు మన వర్గం, మన వర్గం నా వర్గం కూడా కాదు. అందువల్ల ఖచ్చితంగా
అందరం కలిసి కట్టుకట్టు చేస్తాం. ఫస్ట్ మన ముందున్న ఇమీడియట్ గా ఏంటంటే 4వ తేదీ యువగళం ఈ యాత్రని సక్సెస్ఫుల్ గా అందరూ చేయాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఎలాగైతే ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారో అదే విధంగా ఆయన పోరాడతారు. ఆయనకి తోడుగా మనం అందరం ఉంటాం. ఇక్కడ ఎక్కడ నేనేదో ఇన్ఛార్జ్ అయ్యాను కాదు, ఆయన ఈరోజు జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్లో ప్రమోట్ అయ్యాడు. ఆయనేమి తక్కువ కాల ఇంకా ప్రమోట్ అయ్యాడు. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఆయన ఆధ్వర్యంలోనే. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.